సూపర్ స్టార్ మహేష్ బాబు 20వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం మహర్షి మే 9 గురువారం వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వై జయంతి మూవీస్ పీవీ ప్యానల్ రిలీజ్ అయిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నరేష్ గారు కీలక పాత్ర నటించారు. బాక్సాఫీస్ యొక్క సందడి చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో 33.5 crores అండ్ ఓవర్సీస్ లో 60 crores తో ఈ సినిమా దూసుకెళ్లిపోతుంది. ఇది మహేష్ బాబు కెరియర్ లోనే హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్ గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ భరత్ అనే నేను ఫస్ట్ డే కలెక్షన్ 50 crores ఆల్రెడీ బాక్సాఫీస్ సందడి చేయగా ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది మన మహర్షి. టోటల్ చిత్రానికి 135 crores బడ్జెట్ అవ్వగా ఫస్ట్ డేనే 95 crores అండ్ 50 crores డిజిటల్ అండ్ శాటిలైట్ కలెక్షన్స్లో రాబట్టేసింది. ఈ విధంగా చూస్తే ప్రొడ్యూసర్స్ అందరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. ఈ చిత్రంలో మహేష్ బాబు 3 డిఫరెంట్ షేడ్స్తో ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారని చెప్పుకోవచ్చు. ఫార్మర్స్కి ఒక మంచి మెసేజ్ పాస్ చేస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది చిత్రం ప్రస్తుతం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.